చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళని అపర కుబేరులుగా చేరిస్తే చేసి వాళ్ళతోటి ఎన్నికల పబ్బం గడుపుకుంటూ ఎన్నికల్ని డబ్బుమయం చేసి డబ్బుతో ఓట్లను కొంటూ ఆ తప్పుడు పనులు చేసుకుంటా వస్తే అతను కొంతకాలం సీఎం గా ఉండగలిగాడు ఏది 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి సీఎం గా ఉండగలిగింది కేవలం డబ్బుతోనే ఇసక మద్యం డబ్బుల్ని వాడుకొని మాత్రమే ఎవరికైతే జమీందారులుగా చేశాడో ఎవరినైతే ధనవంతులుగా చేశాడో వాళ్ళని పార్టీ ప్రతినిధులుగా పెట్టుకొని వాళ్ళ చేత ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టించి గెలిచినటువంటి చరిత్ర అది మాది ఇసుకని ప్రభుత్వానికి ఆదాయంగా చేశాం మధ్యాన్ని ప్రభుత్వానికి ఆదాయం చేశాం జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మీరు ఈ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆలోచిస్తున్న ఆరోపిస్తున్నట్టుగా విజయసాయి రెడ్డి గారు పెట్టుకోలా ఎన్ని కూడా ప్రభుత్వానికి ఆదాయంగా మారినాయి ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా మారినటువంటి పరిస్థితి ఇంకా విజయ గారు ఇంకొక ఆరోపణ చేశారు దొంగ పార్టీ అని అసలు సొంత పార్టీని పెట్టుకోలేని పక్క పార్టీని దొబ్బేసి పనిచేస్తున్నటువంటి దద్దమ్మ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు సొంత పార్టీని లేక సొంత పార్టీని పెట్టుకోలేక పక్క పార్టీని దొబ్బుకొని వచ్చి వెన్నుపోటు పొడిచి పిల్లనిచ్చి మరి ఆదరించినటువంటి మామని పరోక్షంగా మామ హత్యకు కారణమయ్యి అతను వచ్చేసి మాది దొంగ పార్టీ అంటే మాది దొంగ పార్టీ కాదు ఈ రెండు పార్టీలు ఒకటయ్యి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఒకటయ్యి ఈ పార్టీని అసలు అడ్రస్ లేకుండా చేయాలని మరి రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు పెట్టి 16 నెలల పాటు జైలులో పెట్టించినా గానీ ఎక్కడ కూడా మొక్కవని విశ్వాసంతో లక్ష్యంతో ప్రజల మాత్రమే నమ్ముకొని 2014 ఎన్నికల్లో లక్షల కోట్లు తిన్నాడు అనే ఒక ప్రచారాన్ని చేసినా గానీ ఆ ప్రచారాన్ని తట్టుకొని ఆ రోజున తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మీద విపరీతమైనటువంటి ద్వేషంతో ఉన్నటువంటి రోజుల్లో పిల్ల కాంగ్రెస్ అనే దాన్ని ఒకదాన్ని జోడించి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓటు వేసినట్టే అనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి కొద్ది మెజారిటీ తోటి కొద్ది తేడాతోటి 1.6% ఓట్లతోటి మమ్మల్ని అధికారంలోకి రాకుండా చేయగలిగారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో చూసాం. హైదరాబాద్ నుంచి కర్కట్టకు పారిపోయి వచ్చాడు. హైదరాబాద్ లో 10 ఏళ్లుగా ఉన్నటువంటి హక్కుని మన హైదరాబాద్ రాజధానిలో 10 ఏళ్లుగా విభజన హామీలో వచ్చినటువంటి హక్కును కాస్త వదిలేసుకొని ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయ్యి అక్కడి నుంచి వదులుకొని ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో అనుభవజ్ఞుడైనటువంటి వాడికి ఓటేస్తే మనకేదో విభజన జరిగినటువంటి సమయంలో అనుభవం కలిగిన వాడి వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరిగిందని చెప్పేసి అతనికి ఓట్లేస్తే ఇంటికో ఉద్యోగం అన్నాడు, కొడుకు మాత్రం ఉద్యోగం ఇచ్చుకున్నాడు. ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఒక్కడికి 2000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తానన్నాడు. ఎన్నికలకు 3 నెలలు ఉందనగా 1000 రూపాయలు మాత్రం 5000 మందికి మాత్రమే ఇవ్వగలిగాడు. ఇక పరిశ్రమలు అన్నాడు, భూమి జామ్ అన్నాడు.